నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు నవంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి మొత్తంగా ఎలా ఉండబోతుంది అంటారు తెలియజేస్తారా శ్రీ శ్రీ ద్వాదశ రాసుల వాళ్లకు నవంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ప్రతి మాసము మాకెలా ఉంది ఏమిటి అని ఆయా రాసుల వాళ్ళు ఎదురు చూడటం సహజం పైగా ఈ నవంబరు ఒక విశేషం ఉన్నది నవంబరు మాసములో కార్తీక మాసము ప్రారంభమవుతున్నది మధ్యలో దానికన్నా ముందు నాలుగవ తారీఖు నుండి శని వక్రగతి నుండి సవ్యమైనటువంటి దృష్టి చూడటానికి వస్తున్నాడు వక్రగతి పోయి సవ్య దృష్టికి చూడటం అనేటువంటిది ప్రారంభమవుతుంది అలా వచ్చిన దానివల్లను తరువాత మొన్న గ్రహణము ఏర్పడింది కదా గ్రహణమునాడు పాక్షిక చంద్రగ్రహణమునాడు ఉండేటువంటి గ్రహస్థితుల రీత్యా కూడా మళ్ళీ పౌర్ణమి వరకు కూడా ఈ పౌర్ణమికి చంద్రగ్రహణము మళ్ళీ పౌర్ణమి వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ పౌర్ణమి నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క అనుకూలత అనేటువంటిది కూడా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను దీంట్లో భాగంగానే కనుక నాలుగవ తారీఖు శని వక్రగతి నుండి సవ్యదృష్టితో ఉండటము నవంబరు అలాగే గ్రహణము నాటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వల్ల జరగబోయేటువంటివి అన్నీ కలిపి నవంబరు మాసంలో ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అన్ని రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను చెప్పడము ప్రారంభం చేస్తున్నాను గురుగారు వారికి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు వారికి నవంబర్ ఒకటో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు మాసఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీరు ఎప్పటినుంచో గతంలో నేను చేసినటువంటి పనులు జరిగి ఉంటే నాకు బాగుండు అని అనుకుని మధ్యలో వదిలేసినటువంటివి మళ్ళీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటము మీరు ఎలాగైనా సరే మాకు చేసి పెట్టాలి అని మిమ్మల్ని అడగటము అలాగే మీరు కూడా సరేలే అనుకుని ముందుకు వెళ్ళటము జరుగుతుందిగాక అంతేకాకుండా మీకు ఆలోచన పరంగా ముందుగానే ఎప్పుడో చెప్పి పెట్టి ఉంటారు ఆ డబ్బు మీ చేతికి అందడం అనేటువంటిది జరుగుతుంది స్త్రీ మూలకముగా మీకు యోగాలు జరిగేటువంటి విధము ఉన్నది ఈ మాసంలో అంటే స్త్రీకి సంబంధించినటువంటి స్త్రీ వలన కొంత మీకు డబ్బు రావటము కానీ యోగము కానీ జరుగుతుంది కాక అలా అనుకోవాలి ఏది మనం వేరే ఆలోచనలు చేయరాదు స్త్రీ అనగానే మనము ముందు ఏదేదో ఆలోచనలు చేస్తాం అలా కాదు మంచి కోసం మీరు కొన్ని వ్యాపార సంస్థలలో పెట్టుకోవడానికి కొన్ని ఉపయోగాలు జరుగుతాయి కాక అందువలన వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్లకు కూడా మేలుగానే ఉన్నది అలా ఉంటుంది కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చును మీకు కానీ వాయిదా వేసుకుంటారు ఇప్పుడు వెళ్ళలేము అని ఆ మీటింగులు వాళ్లతో వీళ్ళతో మాట్లాడడం వలన పది రూపాయలు డబ్బులు ఎలా రావాలి ఎలా సంపాదించాలి మేము అనేటువంటి ఆలోచనలు తీవ్రముగా చేస్తూ ఉంటారు దానికి తగినటువంటి ఫలితాలు పరిష్కారాలు మీరు తీసుకుంటారు గాక ఇప్పుడు అలాగే భూముల వలన బాగా వచ్చేటువంటి విధానముగా ఉన్నది తులారాశి వాళ్లకు అలాగే కుటుంబములోని కొంతమంది అనూహ్యముగా బంధువులు రావటము కొంత ఖర్చు కావటము జరుగుతుంది గాక గాను కొంత డబ్బు అధికముగా ఖర్చు చేయవలసినటువంటి పని ఏర్పడుతుంది అనవసరముగా పెట్టామే అనేటువంటి కించిత్ మానసికమైనటువంటి బాధ తర్వాత కలుగుతుంది గాక మీరు కానీ తప్పనిసరి పెట్టాల్సి వచ్చి పెడతారు అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు కూడా మీరు శుభకార్యాలు చేయడమే కాకుండా ఇంట్లో ఇంకొకరి శుభకార్యాలలో పాల్గొనడం ఉంటుంది తీవ్రముగా మానసికంగా ఒకదాని మీద ఆలోచన చేస్తూ ఉంటారు అది నెలాఖరుకు మీకు సెట్ అవుతుంది తప్పకుండా విజయము లభించింది అని సంతోషిస్తారు గాక మీరు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలముగానే ఉన్నది బాగా శ్రద్ధపట్టి చదివితే కానీ మీకు ర్యాంక్ రావటం అనేటువంటిది కొంచెం ఆలోచన చేయవలసినటువంటి విషయము కానీ శ్రద్ధగా చదవండి మేలే జరుగుతుంది విదేశాలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు తర్వాత వెళదాము అనేటువంటిది వాయిదా వేసుకోవడం జరుగుతుంది అలాగే కొంతమంది వ్యక్తుల వలన చిన్నపాటి ఇబ్బంది కలగవచ్చును మీకు మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల వలనే చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి ఇది ఉన్నది కానీ దాన్ని సర్దుకుంటారు ఏమీ అవదు మళ్ళీ మీరు ముందుకు వెళతారు విజయం లభిస్తుంది మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని చేసినా మాకు రాలేదే అని మానసికమైనటువంటి ఆందోళనలో మీరు ఉంటారు అంతేగాని ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని అడుగులు వేయండి మీకు మేలు జరుగుతుంది గాక మరి తులారాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారా తులారాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే ఇప్పుడే కాదు కార్తీక మాసము కూడా వస్తూ ఉన్నది కాబట్టి తులారాశి వాళ్ళు ప్రతి శుక్రవారము కూడా ఈ నవంబర్ మాసంలో ప్రతి శుక్రవారము అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి గుడికి ఇంత కుంకుమ ప్రసాదించండి మీరు ఇవ్వండి ఆ కుంకుమ అనేటువంటిది అమ్మవారి గుడికి ఇస్తే మీకు తప్పకుండా శీఘ్రముగా మంచి ఫలితము వస్తుంది నిమ్మకాయలు కూడా ఇవ్వండి అమ్మవారికి మేలు జరుగుతుంది గాక అలాగే గురువు గారు తులారాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయవలసిన పరిహారాల గురించి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదములు